హాయ్ హెలో నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ వారి జీవితంలో వెనక్కి వెళ్ళి చూసుకుంటే కొన్ని చేదు జ్ఞాపకాలు ఉంటాయి అందుకు రాజకీయ నాయకులు సినిమా స్టార్లు బడా వ్యాపారవేత్తలు ఎవరూ అతీతం కాదు ఒక్కసారిగా ఎవరూ సంపన్నలు కాలేరు ఇందుకు నిదర్శనమే బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇండియన్ ఫేమస్ యాక్టర్గా సుమారు ఆరు దశాబ్దాలకు పైగా ఫిల్మ్ ఇండస్ట్రీని ఎలుతున్న సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కరీర్ బెగినింగ్లో కడుపు నిండా తినటానికి కూడా డబ్బు లేక ఇబ్బంది పడిన సందర్భాలున్నాయట ఈ విషయాన్ని ఆయన స్వయంగా మీడియా ద్వారా ఫ్యాన్స్కి షేర్ చేసుకున్నారు ఇండస్ట్రీలోకి రాకముందు కోల్కతాలో నెలకు మూడు వందల రూపాయల జీతానికి పనిచేశారు బాలీవుడ్ బిగ్ అమిత ఆ రోజుల్లో జీతం కడుపు నిండా అన్నం తినడానికి సరిపోయేది కాదని అందుకే తక్కువ డబ్బులకు వచ్చే పానీపూరితో కడుపు నింపుకునే వాడినని ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాంలో చెప్పారు కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్ ముందు ఒక పానీపూరి బండి ఉండేదని అప్పుడు అదే తనలాంటి చిరు ఉద్యోగులకు అప్పుడు కడుపు నింపే ఏకైక ప్రదేశమని చెప్పుకొచ్చారు బిగ్ బి పావల అర్ధ రూపాయికి పానీపూరి వచ్చేదని వాటితోనే కడుపు నింపుకున్నానని చెప్పుకొచ్చారు చాలీ చాలని జీతంతో ఆ విధంగా చాలా రోజులు తిని గడిపేశానంటూ కేబీసీ సీజన్ ఫోర్టీన్ కి కంటెస్టెంట్ గా కోల్కతాకు చెందిన గార్గిసేన్ షోకి రావడంతో అమితాబ్ ఆహ్వానం పలికారు అటుపై తన షో ప్రారంభించారు మొదటి ప్రశ్నగా విక్టోరియా మ్యూజియం ఫోటోని ప్రదర్శించి ఇది ఏమిటో ఎక్కడుందో చెప్పమని అడిగిన ప్రశ్నకు కంటెస్టెంట్ గార్గిసేన్ సరైన సమాధానం చెప్పడంతో అప్పుడు అమితాబ్ బచ్చన్ కోల్కతాలో తనకున్న అనుబంధం చేదు జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు ఉత్తర దక్షిణాది భాషల్లో చాలా సినిమాలు నటించిన అమితాబ్ కెరీర్ బెగినంగ్ చాలా కష్టపడి పైకొచ్చారు నువ్వు హీరో వెంటి అద్దంలో ముఖం చూసుకున్నావా అని హేళన చేసిన వాళ్లకు కళ్ళు తెరిపించి మరీ బాలీవుడ్ కి బాద్షాగా మారి దశాబ్దాల పాటు మకుటం లేని మహారాజుగా నిలబడ్డారు బిగ్ బి జీవితంలో ఒడిదుడుకులు కష్ట సుఖాలను చూసిన అమితాబ్ బచ్చన్ ని ఇండస్ట్రీలో విశ్రాంతి లేకుండా పనిచేస్తూ వస్తున్నారు సినిమాలతో పాటు తన పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ని ఏర్పాటు చేసి చేతులు కాల్చుకున్నారు అమితాబ్ బచ్చన్ అయితే నష్టపోయిన చోట వెతుక్కోమన్నట్టుగా అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ స్థాపించి తాను పోగొట్టుకున్న డబ్బును రెట్టింపుగా సంపాదించుకున్నారు ఆ తరువాత టీవీ షో కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ కి పద్నాలుగు సీజన్లకు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు అలాగే మరోవైపు యాడ్స్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ రోల్స్ చేస్తూ ఎనభై ఏళ్ల వయసుకు దగ్గర పడినప్పటికీ బిజీగానే ఉన్నారు రెండు చేతులా సంపాదిస్తున్నారు అమితాబ్ బచ్చన్ అంతేకాదు నట వారసుడిగా తన కుమారుడు అభిషేక్ బచ్చన్ని ఇండస్ట్రీకి పరిచయం బిగ్ బిగ్బీ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి బిగ్ బాస్ అనే విధంగా ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు అమితాబ్ కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ ద్వారా తాను ఆకలితో ఇబ్బంది పడిన రోజులను కూడా బిగ్బీ అభిమానులతో షేర్ చేసుకున్నారు గతం సంగతి పక్కన పెడితే ఇప్పుడు మాత్రం బాలీవుడ్ సూపర్ స్టార్ గా అమితాబ్ పేరు తెచ్చుకోవడమే కాకుండా ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు నాటి నటీనటుడంతా రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ బిగ్ బీ మాత్రం ఇంకా నటుడిగా పలు సినిమాలు చేస్తూనే ఉన్నారు